వెంకట్ రెడ్డి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం ఉదయం తెలంగాణ సచివాలయంలోని 5వ అంతస్తు తన ఛాంబర్ లో మంత్రి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం తెలంగాణ రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని ముఖ్య ఫైల్స్ పై సంతకాలు చేయనున్నారు. ఇక 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో హస్తం పార్టీ జెండా ఎగిరింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేయగా కొంతమంది మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కీలక నేతల్లో కోమటిరెడ్డి ఒకరు. గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన తాజాగా మరోసారి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇద్దరు ఆర్ఎండీ ఆఫీసర్ అందరినీ విజిట్ చేసి ఆ కార్యక్రమాన్ని వెంటనే చేయబోతున్నామని చెప్పి మోహన్ మన గౌరవ సీఎం గారి మాటగా మీ అందరు కూడా తెలియజేస్తుంది. సెంట్రల్ ఆఫ్ సిటీలో ఉన్న బిల్డింగ్ ని ఇంకా కూడా గాంధీ స్టాచ్యూ ఉన్నది. గాంధీ స్టాచ్యూ ఆపోజిట్ ఇక్కడ ధర్నా నై చేయడం చెప్పి ఫెన్సింగ్ చేసి ఆ గాంధీ విగ్రహానికి రోడ్డు కూడా కనిపించకుండా చేసింది. దానంతా కూడా డిక్లేర్ చేసి ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్ టూరిజం పాయింట్ ఉండేది కదా చేయాలని చెప్పి నిర్ణయించాము. నేను అలాగే గౌరవ సీఎం గారు దాన్ని ఉదయం సీఎం రెసిడెన్స్ చర్చించి ఆ నిర్ణయం తీసుకున్నాం. రెండవది ఫస్ట్ డే చార్జ్ తీసుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు ఏమవరేమో ఏమనుకోవద్దు. నా కాన్సెప్ట్ సంబంధించి వయా ముషంపల్లి ధర్మాపురం అనే ఎప్పుడు ఓన్ రోడ్ అని సింగిల్ లైన్ గా ఉండి యాక్సిడెంట్ అయ్యి అక్కడ అంతా కూడా దాదాపు 50-60 వేల ఎకరాల బుట్టాయి గార్డెన్స్ ఉంటాయి. మొత్తం టోటల్ గా ఫర్నిచర్ కానీ అన్ని బిల్డింగ్ రినోవేట్ చేసి ఓల్డ్ బిల్డింగ్ లోనే కౌన్సిల్ పెట్టబోతున్నాం. బహుశా టూసీఆర్ నేను ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఇద్దరు ఆర్ఎండీ ఆఫీసర్ అందరినీ విజిట్ చేసి